అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపుతుంది. పట్టణంలోని స్థానిక అక్కమాంబ ఆలయం కొండపై దొడ్డగొడ్డ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి రమేష్ రోజువారీగా మేకలను గొర్రెలను మేపడం కోసం కొండపైకి వెళ్తాడు. చెట్టు పొదల్లో నక్కిన చిరుత అమాంతం మేకపై దాడి చేసింది. మేకల కాపరి రమేష్ వెంటనే కేకలు వేయడంతో ఆలయ పూజారులు చెదరగొట్టగా చిరుత పారిపోయింది. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి అటవీశాఖ అధికారులు చేరుకుని చిరుతకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే వారంలో రెండు సార్లు చిరుత దాడి చేయడం గమనార్హం. దీనిపై ఫారెస్ట్ అధికారులు స్పందించి కుక్కల పరిసర ప్రాంతాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి చిరుతను పట్టే ప్రయత్నం చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. మురళినా మీరు మురళినా రవినా మాట్లాడుతుందండి అక్కడ మాట్లాడదు ఇక్కడ చూడదండి ఇక్కడ చూడదు చెప్పండి ఏం జరిగింది చెప్తాను సార్ నేను చెప్తాను మేము వచ్చేసి లోన పని చేసుకుంటుంటే పని చేసుకున్న తర్వాత కేకులు వేసారు పైన మామూలు ఇలా కేకులు వేసేది అనుకున్నాము అనా మామ రాండి ఇట్లా చిరుత పెట్టుకోయిందంటే మా పిల్లలు ఇద్దరు నాగరాజు ఆనంద ముందు పారిపారి నేను వెనక పారిపోతే వెనక కేకులు వేసుకుంటూ పారిపోయినప్పుడు అది అప్పుడే అడ్డం పడి పేర్చింది ఆ పిల్లోడు మేక గొర్రె పిల్లోడు గుండె ఎక్కి వణుకుతున్నాడు కిందికి దిగడం లేదు అప్పుడు మేము పోయినాక కిందికి దిగొచ్చినాడు మేము అడిగి పోయిన తర్వాత వచ్చి వాడు మేకను ముట్టుకున్నాడు చెప్పండి వెంటనే పాలిస్టోళ్ళకి ఫోన్ చేయండి అని చెప్తే కానీ వాళ్ళు లేదు మేము చేయమండ్రి వేరేనికి బాబుకి మేము బాబుకి ఫోన్ చేస్తేనే వాళ్ళని పంపించినాడు వాళ్ళు పంపించిన తర్వాత ఆయన మా చైర్మన్కి మేము ఫోన్ కొట్టినాము మా చైర్మన్ వస్తామని అట్లే పెట్టుకోండి వచ్చి చూస్తామన్నా వాళ్ళు ఇండ్లే వాళ్ళు ఎత్తుకొని పోయినారు పాలిస్టారాలకి ఫోన్ చేయని చెప్పినాం ఈ అక్కమ్మ దేవస్థానం ధర్మకర్త కిరీటి యాదవ్ మాట్లాడుతున్నాను ఈరోజు ఒక సంఘటన జరిగింది కొండ ప్రాంతంలో మా పూజారి కామన్న ఫోన్ చేసి చిరుత వచ్చింది సార్ అని చెప్పి ఫోన్ చేసినాడు మేక చంపేసింది అని అర్పణతో పరిగెత్తిపోయి దాన్ని వందనించారు అది పరిగెత్తి వెళ్ళిపోయింది తర్వాత నేను వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి చెప్పినాను వాళ్ళు వెంటనే స్పందించి కొండంతా సెర్చ్ చేశారు ఎక్కడ కనబడలేదు కాకపోతే ప్రతి సోమవారం భక్తులు ఎక్కువగా సంచరిస్తుంటారు పై కొండ మీదకి పోతుంటారు కొంచెం ఇబ్బందిగా భక్తులు భయభ్రాంతుల్లో ఉంటారు కాబట్టి దాన్ని అటవీశాఖ వాళ్ళు కూడా